just leave a message for everyone. Let's see, let's friends join. Yes. Hi, Bhagya. Yes. Good evening, Shara Garu, Maleshwara Garu. Hi. Yes. Subhariti Garu, hi. నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. ఆడియో క్లియర్గా ఉందా? ఐ థింక్ ఆడియో క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఎస్ శారదా గారు, గుడ్ ఈవినింగ్. ఆడియో ఇస్ క్లియర్ ఫ్రెండ్స్? ఎస్ సుబ్బారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. ఆడిబుల్, రైట్ రైట్. సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. సో నెమ్మది నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు, కానీ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఎస్ సుమన, హాయ్. ఎస్ రైట్. ఎస్ హాయ్ 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 సుమన శ్రీ. సో నిన్న మనము కరేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. కరేజ్ అంటే ధైర్యం కదా. కరేజ్ అనేది ఎందుకు ఉండాలి, దానిలో ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, మారల్ కరేజ్ ఏంటి, ఫిజికల్ కరేజ్ ఏంటి, సైకలాజికల్ కరేజ్ ఏంటి, అందులో కరేజ్లో ఉండే రూపాలు ఎన్ని, ప్రిజర్వెన్స్ అంటే మన ఓపిక, మన సహనం కానీ, మన పట్టుదల కానీ, ఇవన్నీ కూడా ఎలా కనపడతాయి, వాటిని ఎలా మనం మన కరేజ్ని మనం ఒక పాయింట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్న ప్రతి పాయింట్ మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఈ కరేజ్ అన్న పాయింట్లో మనం కొన్ని టైప్స్ ఆఫ్ మైండ్స్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. టైప్స్ ఆఫ్ మైండ్స్ అంటే ఒక్కొక్క మైండ్ ఎలా ఉంటుంది అన్నది. ఓకే. సో ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటుంది, రైట్? ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. సో కరేజ్ అన్న పాయింట్కి ఈ టైప్స్ ఆఫ్ ఆ మైండ్ ఉన్న విధానానికి మన కనెక్షన్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే. ఎస్ హాయ్ రాఘవ, రైట్. సో ఫస్ట్, తక్కువగా కమిట్మెంట్, తక్కువగా స్కిల్స్ ఉన్నవాళ్ళు, అది ఒక రకం మైండ్స్లో. తక్కువగా స్కిల్స్ ఉండి తక్కువగా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, అంటే స్కిల్స్ అనేవి తక్కువగా ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ కూడా తక్కువే. అంటే ఆ కమిట్మెంట్ అంటే సిన్సియర్గా ఉండడం, రైట్? ఒక కమిట్మెంట్ ఉండి పని చేయాలి అని అంటాం. మనం ఏ పని చేయాలనుకున్న ఒక కమిట్మెంట్ తక్కువగా ఉంటుంది. ప్లస్ కంపిటెన్స్, కంపిటెన్స్ అంటే వాళ్ళ స్కిల్స్, దానికి ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో అవి కూడా తక్కువగా ఉంటాయి. దాని ఏ విషయాన్నైతే వాళ్ళు ధైర్యంగా తీసుకోవాలనుకుంటున్నారో ఆ విషయం పట్ల వాళ్ళకి అవగాహన కూడా తక్కువగానే ఉంటుంది, దాని పట్ల ఒక స్కిల్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే. పనితనం కూడా, స్కిల్ అంటే పనితనం కూడా తక్కువగానే ఉంటుంది. ఓకే. సో ఇది ఒక స్టైల్. ఎస్ లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. సో ఇంకొక మైండ్ ఎలా ఉంటుందంటే హై కమిట్మెంట్, అంటే కమిట్మెంట్, సిన్సియారిటీ, ఈ పని చెయ్యాలంటే చెయ్యాలని కమిట్మెంట్ హైలో ఉంటుంది, కానీ దానికి తగ్గ స్కిల్స్ ఉండవు. ఒక మైండ్ సిస్టమ్ ఏమో స్కిల్స్ ఉండవు, కమిట్మెంట్ ఉండదు, ఏ బాధ లేదు. ఓకే. సో ఇంకొక పాయింట్కి కమిట్మెంట్ చాలా హై లెవెల్లో ఉంటుంది కానీ స్కిల్స్ ఉండవు. ఓకే. ఇది ఒక సిస్టమ్. ఇంకొక సిస్టంలో
అనేవి చాలా హైగా ఉంటుంది. ఒక సిస్టంలో రెండు లేవు. ఒక ఒక ఇంకొక సిస్టంలో కమిట్మెంట్ చాలా ఉంది కానీ దానికి తగ్గ స్కిల్స్ అనేది లేవు. ఇంకో దాంట్లో స్కిల్స్ అనేవి చాలా హయ్యర్గా ఉన్నాయి కానీ కమిట్మెంట్ అనేది లేదు, రైట్? ఇప్పుడు ఇంకొక వర్షన్లో కమిట్మెంట్ కూడా ఎక్కువే, స్కిల్స్ కూడా ఎక్కువే. అంటే వాళ్ళు ఒక కమిట్మెంట్, ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించి తీరుతారన్నమాట. ఓకే, ఇలా కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ పాయింట్ ఇలా ఇలా ఉన్నప్పుడు మనం దానికి యాక్చువల్గా ఏం చెయ్యాలి, ఒక్కొక్క స్టేజ్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం దాన్ని ఆ ధైర్యాన్ని అన్న ఆస్పెక్ట్, ధైర్యం అనే ఆస్పెక్ట్ని మనం ఎలా తీసుకోవాలి అన్నది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఒక స్టోరీ ఉండింది ధైర్యం మీద. మనకు ఒక స్టోరీ, మనం ఎంతో కాలం నుంచి మనం వింటున్నాం, ఇది పాత స్టోరీనే. ఒక రాజు ఒక యుద్ధం చేయాలి అని యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఓడిపోయి తన సైన్యాన్ని అంతా కోల్పోతాడు. కోల్పోయి ఆ యుద్ధంలోంచి పారిపోయి వచ్చేస్తాడు. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే కూర్చుని మళ్ళీ సైన్యాన్ని తయారు చేస్తాడు. ఎస్ దేవి అండ్ సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. ఓకే, సో మళ్ళీ తను ఆ సైన్యాన్ని రెడీ చేస్తాడు. సైన్యాన్ని రెడీ చేసి మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి మళ్ళీ ఓడిపోతాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ సైన్యాన్ని. ఇలా ఎన్నిసార్లు తను ఓడిపోయి వస్తున్నా ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ తను ఆ సైన్యాన్ని మళ్ళీ తయారు చేస్తూనే ఉన్నాడు. ఓకే, సో ఇలా ప్రతిసారి మనం మన మన స్కిల్స్ ఎలా ఉండాలి అంటే మన కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి కూడా మనకు కష్టమే. ఎవరికన్నా ఒక మాట ఇవ్వాలన్నా కష్టమే, రైట్? సో ఇలా మనకి ఈ పాయింట్స్ అన్ని పనితనం లేకుండా, ఏది లేకుండా ఉన్నప్పుడు ఆ ధైర్యాన్ని మనం ఎలా చేయాలి, ఏం చే ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కలా ఉన్నప్పుడు మనం ఈ ధైర్యం అన్న ఆస్పెక్ట్స్లో ఎలా పనిచేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న విషయాలు మనం ఈరోజు. ఓకే, అంటే వాళ్ళకి ఎప్పుడు మనం ఒక రెస్పాన్స్ కమిట్మెంట్ లేదు, వాళ్ళకి ఆ స్కిల్ కూడా లేదు. సో మనం వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక బాధ్యతని ఇవ్వలేము. ఎలా ఇస్తాము, కమిట్మెంట్ లేదు, చేస్తారో లేదో గ్యారంటీ లేదు, మనకు ముందే తెలియదు. ఓకే, వాళ్ళకి ఎప్పుడు కూడా వెనకాలే ఒక మానిటరింగ్, ఒక కాన్స్టెంట్గా ఒక గైడెన్స్ కావాలి. వెనకాల పడుతూనే ఉండాలి, చేసావా లేదా, చేసావా లేదా, ఉన్నావా లేదా, కరెక్ట్గా చేసావా లేదా, ఎలా చేసావు, ఇలా వెనకాల వెనకాల వెనకాలే వాళ్ళకి పడుతూనే ఉండాలి. అప్పుడు వాళ్ళ పనితనము, వాళ్ళ కమిట్మెంట్ అంతా ఫాలో అవ్వడానికి. వాళ్ళు ఎలా అంటే రంగులు రంగులు పరిమళం లేని పువ్వుల్లాంటి వాళ్ళు. ఒక పువ్వుకి రంగు కూడా లేదు, పరిమళం కూడా లేదు. ఓకే, ప్లాస్టిక్ పువ్వులకు మాత్రం కాదు, పువ్వే సహజమైన పుష్పమే, కానీ రంగు లేదు, ఫ్రాగ్రెన్స్ లేదు, ఒక పరిమళం కూడా లేదు. కానీ వాళ్ళ మైండ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మనకు అర్థం కావాల్సింది, వాళ్ళ మైండ్ ఎంత సింపుల్గా ఉంటాయి అంటే వాళ్ళ కమిట్మెంట్ అంటే ఎలా చేయాలి, ఏంటి, ఏది అన్నది, పనితనం అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంటాయి. చాలా సింప్లిసిటీతోని వాళ్ళు ఉంటారన్నమాట. సో ఆ విషయం మనము ప్రతి పాయింట్లో ఈ మైండ్ ఇలా ఉంది అంటే మనం దానికి ఏంటి అన్నది కూడా మనం చూడాలి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాట్ టు బి డన్. ఓకే, అలాంటి మనుషులు యాక్చువల్లీ ఎందుకంటే సింపుల్ నేచర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో కమిట్మెంట్ ఉంటుంది, పనితనం కూడా చాలా ఉంటుంది వాళ్ళకి, యాక్చువల్లీ వాళ్ళకి. ఓకే, కమిట్మెంట్ కూడా వాళ్ళకి అంటే డెవలప్ చేసుకునే కెపాసిటీ చాలా ఉంటుంది. లోపల అగాధంలో ఎక్కడో పడిపోయింది. కమిట్మెంట్ లేకుండా ఎవరు ఎక్కడా ఉండరు. ఓకే, ఒక పనితనం లేకుండా ఎవరు ఉండలేరు. కానీ అది కాన్షియస్గా తెలియనప్పుడు దాని కమిట్మెంట్ లెవెల్స్ ఎంత ఇవ్వాలి, అప్పుడప్పుడే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళలో డెవలప్ చేయాలి, వాళ్ళ మెల్లగా కమిట్మెంట్ అనేది, వాళ్ళ పనితనం అనేది బయటికి రావడానికి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉండాలి, రైట్? దాని తర్వాత వాళ్ళకి ఒక ఒక జ్ఞానం వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు ఎవరు, ఆ సత్యం ఏదైతే ఉందో మన బ్రహ్మాండంలో, మనం యూనివర్స్లో మనం ఒక ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము అన్న విషయాన్ని ఆత్మ వాళ్ళకి తెలపాలి.
ఎప్పుడైతే వాళ్ళకి ఆ సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నిజాన్ని ఎప్పుడైతే వాళ్ళు గ్రహిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పనితనము దానికి విధంగా ఆ కమిట్మెంట్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళకి అంటే ఒక ఒక ఫ్రీ సోల్గా వాళ్ళు బయటికి రావాలంటే ఒక ఫ్రీగా రావాలి. ఇప్పుడంతా వాళ్ళు ఆ క్యాటర్పిల్లర్ స్టేజ్లో ఉన్నారు, ఎలా ఉంటారు చూడడానికి ఏమి అర్థం కానట్టుగానే ఉంటారు, వాళ్ళు ఎందుకు ఇంకెందుకు పనికిరారు అన్నట్టుగానే ఉంటారు. కానీ ఆ క్యాటర్పిల్లర్ స్టేజ్ నుంచి బటర్ఫ్లై స్టేజ్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వస్తుందో, ఫ్రీగా ఫ్లో అయ్యే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో కమిట్మెంట్ లేదు, వీళ్ళకి కమిట్మెంట్ లేదు, ఏమీ లేదు అన్నప్పుడు మనం వాళ్ళకి ఏ బాధ్యత ఇవ్వలేము అని వదిలేయడం కాదు. మనకు అలా మన ఫ్యామిలీలో అలా ఎవరైనా ఉండి మనకే ఆ క్వాలిటీ ఉంటే దాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి, రోజు రైటప్ చేసుకోవాలి. ఈరోజు నేను ఈ పని చేశానా లేదా, ఇది కమిట్మెంట్. కమిట్మెంట్కి చేయడానికి అంటే నేను ఆ బాధ్యత తీసుకోవడానికి, స్వీయ బాధ్యత తీసుకోవడానికి నన్ను నేను ఒక పని పెట్టుకుంటున్నాను, నాకు నేను ఒక పని పెట్టుకుంటున్నాను. సో వాళ్ళ కమిట్మెంట్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటుంది. కంపిటెన్స్, వాళ్ళలో ఉన్న పనితనం కూడా నెమ్మనెమ్మదిగా బయటకు వస్తుంది. రైట్, నెక్స్ట్ హై కమిట్మెంట్. కమిట్మెంట్ చాలా హై లెవెల్లో ఉంది కానీ పనితనం లేదు, పనితనం తక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం, ఈ మైండ్ సెట్లు ఉన్న వాళ్ళని ఏం చేస్తాం అంటే, వాళ్ళు భయంకరంగా పని చేయగలుగుతారు, ఎంతో హార్డ్ వర్క్ చేయగలుగుతారు, ఎన్నో చేయగలుగుతారు, కానీ సక్సెస్ మాత్రం తొందరగా రాదు వాళ్ళకి. ఎంతో కష్టపడి పని చేస్తారు, ఆ పని చేస్తారు, ఒక పని వాళ్ళకి అప్పచెప్పాము అంటే కమిట్మెంట్తో వెళ్తారు, అన్ని పనులు అన్నీ చేసుకుని వస్తారు, కానీ సక్సెస్ అనేది తొందరగా రాదు. ఎందుకంటే ఆ స్కిల్స్ లేవు కాబట్టి. ఆ స్కిల్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి అంటే ఆ పనితనం, ఈ పనిని ఎలా చేయాలి, మైండ్ వెంటనే పనిచేయదు. ఓకే, కొంతమంది సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే కమిట్మెంట్, ఒక పని తీసుకుంటారు, ఈ పని నాకు ఖచ్చితంగా చేయాలి అనుకుంటారు, కానీ మైండ్ పనిచేయదు. మైండ్ ఎలా చేయాలి అన్నదానికి తెలియదు, ఓహో ఇలా జరిగిపోయిందా, ఓకే ఇలా అయిపోయిందిలే అని వదిలేసుకుంటారు, వదిలేసి ఇంకోటి వెళ్దాము అని అలా వెళ్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ పని ఎంత సింపుల్గా చేయొచ్చు అన్న విషయాన్ని వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళని స్పాట్ చేయలేము కానీ వాళ్ళ కమిట్మెంట్ని మాత్రం మనం నోట్ చేయగలుగుతాం. అరే కమిట్మెంట్ చాలా ఉంది, కమిట్మెంట్ బేసిస్ మీద వెళ్తుంటారు, వాళ్ళని మనం గుర్తుపట్టగలం ఎలాగైనా. కానీ వాళ్ళంటే చూడగానే ఇది వీళ్ళు వాళ్ళు వీళ్ళ కమిట్మెంట్ బాగుంది అన్న వర్షన్ మనకు కనపడకపోయినా ఉందో అబ్జర్వ్ చేస్తామో, క్లోజ్గా ఉండి ఎప్పుడైతే అబ్జర్వ్ చేయగలుగుతామో వాళ్ళని, వాళ్ళ కమిట్మెంట్ ఎంత ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు ఎలా అంటే లేని పువ్వు కానీ పరిమళం ఉంది. ఓకే, పరిమళం ఉన్న ఆ పువ్వుకి రంగులు అనేవి ఇలాంటి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఆ స్కిల్స్, ఈ పని ఒక పని మనం టాస్క్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు అందులో ఉన్న స్కిల్స్ బయటికి రావాలి, ఆ స్కిల్స్ బయటికి వచ్చేలా చేయాలి. ఆ స్కిల్స్ ఎప్పుడు వస్తాయి మామూలుగా జనరల్గా, సో అది నెక్స్ట్ పాయింట్లో మనం చూద్దాము, ఒక స్కిల్ అనేది ఎలా బయటికి రావాలి అన్నది. సో స్కిల్స్ బయటికి రావాలి, ఆ టాస్క్ ఇచ్చినప్పుడు ఈ పని నేను ఏ విధంగా కంప్లీట్ చేయగలను, నేను కంప్లీట్ చేయాలి ఈ పని, కంప్లీట్ చేయాలి అంటే ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎలా చేయాలి. ఓకే, దాని మీద వాళ్ళ ధ్యాస పడేలా చూడాలి. వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేల్స్ మ్యాన్ ఉన్నారు, ఆ సేల్స్ మ్యాన్కి ఇది ఈ ప్రోడక్ట్ అమ్మేసిరామని మనం చెప్తాం. ఓకే, ఆ టాస్క్ ఇచ్చాం, కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ పట్టుకుని ఇల్లు తిరుగుతూ ఉంటాడు. లేదు, నేను సేల్స్ మ్యాన్ని, నేను కంపల్సరీ ఈ ప్రోడక్ట్ అమ్మాలి అని ఇల్లు తిరుగుతారు. కానీ 100 ఇల్లులు తిరిగితే ఒక 3 4 అమ్ముతారు. ఎందుకు, ఎలా అమ్మాలి ఆ స్కిల్ తెలియదు కాబట్టి. ఆ స్కిల్స్ మీద ఒక్కసారి ఫోకస్ పెడితే ఏం జరుగుతుంది, ఎందుకు నేను ఇన్ని ఇళ్ళు తిరుగుతున్నాను, ఇంత కమిట్మెంట్తో ఇంత తిరుగుతున్నా, నాకు పనితనం అంటే ఆ శరీరం శ్రమ పడుతున్నానే తప్ప నాకు కంప్లీట్ సక్సెస్ ఎందుకు రావట్లేదు అని వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. మనకు జనరల్గా లైఫ్లో ఎక్కడైనా అన్ని పనులు చేస్తున్నాం కానీ సక్సెస్ రావట్లేదు అంటే ఆ స్కిల్ ఎక్కడో మిస్ అయింది అని అర్థం. ఓకే, ఆ స్కిల్స్ని మనం చూడాలి. వాళ్ళ ఎప్పుడైతే ఆ స్కిల్స్ని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారో, వాళ్ళు మార్చుకోగలుగుతారో, వాళ్ళ లైఫ్ని డ్రమాటికల్గా చేంజ్ చేయగలుగుతారు, అద్భుతంగా.
ఓకే అద్భుతంగా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని డీల్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ట్రైనింగ్ ప్రమోట్ కావాలి. వాళ్ళకి ఎంత అంటే కొంచెం స్మార్ట్ ఎఫిషియెంట్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. స్మార్ట్గా ఉండడం నేర్పించాలి. అంటే మరీ సింపుల్గా ఉన్నారు, చాలా సింపుల్గా అలా వెళ్ళిపోతూ ఉన్నారు, ఇలా ఉన్నారు కాదు, కొంచెం స్మార్ట్నెస్ నేర్పించాలి. కొంచెం స్మార్ట్నెస్ నేర్పిస్తే వాళ్ళు ఫాస్ట్గా ఎదగలుగుతారు. ఓకే నెక్స్ట్ హై కంపిటెన్స్ అంటే పనితనం ఎంతో ఉంది కానీ కమిట్మెంట్ లేదు. ఓకే ఫస్ట్ దాంట్లో కమిట్మెంట్ చాలా ఉంది, కమిట్మెంట్ లేదు, పనితనం లేదు. ఓకే నెక్స్ట్ కమిట్మెంట్ చాలా ఉంది కానీ పనితనం లేదు. ఇక్కడ పనితనం చాలా ఉంది కానీ కమిట్మెంట్ లేదు. సో ఇలానప్పుడు ఏం చేస్తాను అంటే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ బ్రిలియన్స్ ఉంటుంది. అంటే బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే స్కిల్స్ తెలుసు కాబట్టి. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అన్నది ఆ స్కిల్స్ తెలుసు కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఓకే పని చేయగలుగుతారు. కానీ వాళ్ళకి ఎట్లా అంటే బ్యూటిఫుల్ కలర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ అనేది లేదు కానీ కమిట్మెంట్ లేదు. వాళ్ళు కమిట్మెంట్ కమిట్ చేసి వాళ్ళు ఆ పని చేయలేరు. ఓకే సో ఇలా మనకి ఒక్కొక్కళ్ళు 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 ఒక్కొక్క టైప్లో మనకు కనపడుతూ ఉంటారు. మనం ఒక దాంట్లో తక్కువగా ఉంటాం, ఒక దాంట్లో ఎక్కువగా ఉంటాం, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కమిట్మెంట్ అనేది మనం లేనప్పుడు ఆ కమిట్మెంట్ తీసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. లైఫ్లో ఎందుకు కమిట్మెంట్ అనేది మనకు రావట్లేదు, ఆ పనితనం ఆ స్కిల్స్ అనేవి ఎందుకు రావట్లేదు అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తాం, పనితనం చాలా ఉంది, బ్రిలియంట్గా అన్ని ఐడియాస్ వస్తున్నాయి, ఐడియాస్ మాత్రం టకా 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 వచ్చేస్తున్నాయి కానీ కమిట్మెంట్ మాత్రం లేదు. వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందంటే అబ్బా వీళ్ళతో మాట్లాడితే చాలు, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చేస్తుంది అన్న లెవెల్లో సొల్యూషన్ ఇస్తూ ఉంటారు. కానీ అదే వాళ్ళకే ఆ ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వలేరు, ఎందుకంటే కమిట్మెంట్ ఉండదు కాబట్టి. అన్నీ తెలిసినా అదేదో అంటారు కదా, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అని అంటారు కదా, అలా అన్నీ తెలిసినా కానీ ఏమీ చేయలేరు, ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఉండదు కాబట్టి. సో వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళని వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ని బలపరచాలి, కమిట్మెంట్ తీసుకునేలా చేయాలి. వాళ్ళు తొందరగా కమిట్మెంట్ తీసుకోవాలి అంటే కూడా భయపడుతూ ఉంటారు. ఓకే ఒక్కసారి ఆ కమిట్మెంట్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళు అద్భుతంగా అంటే ఒక ఒక గొప్ప ఉన్నతిని తీసుకురాగలుగుతారు, ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఉన్నతిని తీసుకురాగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది. నెక్స్ట్ కమిట్మెంట్ అద్భుతంగా ఉంది, పనితనం కూడా అద్భుతంగా ఉంది, రెండు చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఇలా ఉన్నప్పుడు వీళ్ళని గాడ్స్ గిఫ్ట్ అంటారు. పని చేయడము తెలుసు, ఆ కమిట్మెంట్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. రెండు ఉన్నప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా అది ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మాత్రం అద్భుతంగా వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ వాళ్ళ పనితనమే వాళ్ళని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ఓకే వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ కూడా వాళ్ళని ఎంతో ఎంతో మందికి క్లోజ్గా అవనిస్తుంది. వాళ్ళ కమిట్మెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే వాళ్ళు ఎంతో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చాలా ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళగలుగుతారు, ఎందుకంటే పనితనం కూడా ఉంటుంది కాబట్టి. ఇలా చేద్దాం, ఇలా కుదరట్లేదా, ఇలా చేద్దాం, అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా సొసైటీలో మనకు ఒక రోల్ మోడల్గా ఉంటారు. మనం అనుకుంటే అబ్బా ఎంత ఫాస్ట్గా వాళ్ళు చక్క 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 అనుకున్నారంటే టక టక పనులు చేసుకుంటారు. వీళ్ళు రోల్ మోడల్స్, వీళ్ళని ఒక మోడల్గా తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. ఓకే సొసైటీకి ఒక రోల్ మోడల్గా ఉంటారు అంటే వాళ్ళు అద్భుతమైన పరిమళం ఉన్న మంచి రంగు, రంగులన్నీ కలబోసిన మంచి పుష్పాలు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకు ఒక అద్భుతమైన పరిమళం కూడా ఉంది, ఆ కలర్స్ కూడా ఉంది. సో ఇలా ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తూ ఉంటుంది. మనం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అసలు సక్సెస్కి స్టెప్స్ ఏంటి, మనం అనుకున్నప్పుడు అది సక్సెస్ కావాలి అంటే దానికి మనం ఆలోచించాల్సిన స్టెప్స్ ఏంటి. స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫిజికల్ వీక్నెస్ అనేది ఒక రీజన్, ఫిజికల్గా చేత కావట్లేదు అంటే పని చేయలేకపోతున్నారు, బట్ ఆల్సో వాళ్ళు మాట కూడా మాట్లాడలేకపోతున్నారు దాని గురించి. స్టెప్స్ సక్సెస్ అన్నప్పుడు ఫిజికల్ వీక్నెస్ ఇస్ ద కాజ్ ఆఫ్ నాట్ డూయింగ్ థింగ్స్ బట్ ఆల్సో ఓన్లీ స్పీకింగ్ దెమ్. ఒక్కొక్కసారి ఇది ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ రెండు అన్నమాట.
కొంతమంది మాట్లాడగలుగుతారు, ఫిజికల్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోతారు, కానీ దాని గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు, పనులు ఏమి చేయలేకపోయినా చేస్తారు. సో ఈ దీంట్లో ఎలా ఉండాలి అంటే, ఫిజికల్ వీక్నెస్ అనేది కాజ్ అన్నప్పుడు మన ఫిజికల్ బాడీ, అందుకే చాలా ఇంపార్టెంట్, మన ఫిజికల్ బాడీ. ఇప్పుడు ఒక పాయింట్ ఉందనుకోండి, మన ఫిజికల్గా చాలామంది, ఎంతోమంది ఉన్నారు ఫిజికల్గా అన్ని పనులు వాళ్ళు చేయలేరు, కానీ వాళ్ళ బ్రిలియన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే దాని గురించి మాట్లాడగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే, మనకున్న లోపాన్ని మన టాలెంట్గా చేసుకోవాలి. ఓకే, సో లో కమిట్మెంట్, స్కిల్స్ లేవు, స్కిల్స్ ఎక్కువగా లేవు కానీ కమిట్మెంట్ చాలా ఉంది. సో దాని గురించి మనం ఎన్నిసార్లు మనం మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, దానికోసం ఒక టైం కేటాయించడం. ఈ టైంకి నేను దీని గురించి ఆలోచించాలి, ఈ కమిట్మెంట్ నేను తీసుకున్నాను, ఈ పని నాకు ఉంది, ఈ పని గురించి నేను ఆలోచించాలి, ఎలా వెళ్ళినా దాన్ని ముందుకెళ్ళట్లేదు, సో దాన్ని ఏం చేయాలి, ఓకే, దాని గురించి ఒక డిస్కషన్, దాని గురించి ఒక మాటలు, దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా చర్చ అనేది జరగాలి. జరిగితేనే అది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురితో మాట్లాడమనుకోండి, మనకు ఐడియా రాకపోవచ్చు, ఎవరో ఒకళ్ళు ఐడియా ఇస్తారు కదా. సో ఐడియాని మనకు ఎలాగో రావట్లేదు, ఐడియా తట్టట్లేదు, వీళ్ళు చెప్పినట్టు ఇలా ఫాలో అవుదాము అని వెళ్ళాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, మన అహంకారం మనల్ని ఆపేస్తుంది, అడగడం ఏంటి, నేనే ట్రై చేస్తాను అనుకుంటా. మనకు స్కిల్స్, మన లోపల ఉన్న లోపాలు కూడా మనం గుర్తించాలి, వాటిని స్వీకరించాలి. ఓకే, నాకు ఈ టాలెంట్ లేదు, సో వాళ్ళ టాలెంట్ పట్టి నేను ముందుకెళ్తాను అన్న పాయింట్ కూడా వాళ్ళకి రావాలి. ఓకే, నెక్స్ట్, ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది, అంటే మన శరీరంలో ఉన్న శక్తి ఎప్పుడు యాక్షన్లో పెట్టాలి, యాక్షన్లో ఉండాలి. ఒక అంటే ఇనాక్షన్ అనేది, ఇనాక్షన్ అంటే అసలు ఎప్పుడు ఏం పని చేయకుండా గమ్మున క్యాజువల్గా కూర్చోవడం, అనుకుంటున్నాం చేయాలని అనుకుంటున్నాం కానీ చేయట్లేదు, అనుకుంటూనే ఉన్నాం కానీ దానికి ఎప్పుడు దానికి ఎలర్జీ రావాలి. ఏదైతే ఆలోచించామో అది ఇమీడియట్గా పనితనంలో పెట్టాలి. పనితనంలో ఇలా కుదరట్లేదా అయితే ఇలా చేయాలి, ఇలా కుదరట్లేదా ఇలా చేయాలి. ప్రతి విషయం అలా చేసుకుంటూ వెళ్తేనే మనం ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. చాలామంది ఏం చేస్తారు అంటే, టాస్క్ తీసుకుంటారు, నాకు ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది అంటారు, కానీ దాని కమిట్మెంట్తో దాన్ని ముందుకు వెళ్ళడం రాదు. ఓకే, వద్దాక వాళ్ళని ఎవరు ఫోన్ చేసి, నీ పని చేయిందా, ఈ పని చెప్పావు కదా, ఈ పని నేను చెప్పాను కదా, చేసావా అని 24 గంటలు మానిటరింగ్ చేయాలి అంటే కొంతమందికి కుదరచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఊరికే ఫోన్లు చేసి ఊరికే పని అయిందా అని అడగడం వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఏ పని అయితే తీసుకునే ముందే, నాకు ఈ పని చేయగలిగే టాలెంట్ ఉంది, ఈ పని నేను ఎలా చేయాలి, ఉన్న పరిధిలో ఉన్న మన రియలిస్టిక్ ఎక్స్పీరియన్సెస్, మన రియలిస్టిక్ ఎక్స్పెక్టివ్, మన బౌండరీస్లో ఎలా చేయాలి అన్నది ఒకటి ఆలోచించి ఒక సలహా తీసుకోవడం కూడా మంచిది. ఎలా చేస్తాము, దానికి ఎలా ముందుకు వెళ్ళాలి. ఓకే, కొంతమంది ఎలా ఉంటారంటే, ప్రతి చిన్న విషయం అడుగుతూ ఉంటారు, నాకు ధ్యానం సరిగ్గా కుదరట్లేదు, ఏం చేయాలి, ధ్యానం చేయాలి. ఓకే, ధ్యానం ఎంత కూర్చున్నా అవ్వట్లేదు అని అంటే అది అవ్వకుండానే ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని చెప్పాము, అలా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఎప్పుడైతే మనకు కుదరట్లేదో, అవతల వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతే కూడా కొంతవరకు ముందుకెళ్ళగలుగుతాం, మనం అట్లీస్ట్ నేర్చుకోగలుగుతాం, ఓహో ఇలా కూడా ఉంటుంది అని. మనకి ఎవరి మీద అయితే నమ్మకం ఉందో, మనల్ని కరెక్ట్గా గైడ్ చేస్తారో అని నమ్మకం ఉందో, వాళ్ళ మాట ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా మనకి ఒక సక్సెస్ అనేది మనకి ఇస్తుంది. నెక్స్ట్, వెయిటింగ్ ఫర్ ద వేవ్స్ టు సబ్సైడ్. ఎప్పుడైనా కానీ మనం ఒక విషయం ఆలోచించాలి, ఎక్కడన్నా ఒక పని, ఒక ఫోర్స్లో ఉన్నాము అంటే ఆ ఫోర్స్ కొంచెం చల్లబడేలా, కొంచెం అంటే బ్యాలెన్స్లోకి వచ్చేలా కొంచెం చేయాలి. కొంచెం కొంతమంది పని టాస్క్ తీసుకున్నారు అంటే వాళ్ళ ఫోర్స్ ఎలా ఉంటుందంటే, చేసేస్తాను అనుకుంటారు, కొంచెం నిదానపడి అది కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు పని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వెంటనే ఆ లోపల ప్లానింగ్ అనేది ఉండాలి, ఫైర్ ఇన్ హార్ట్ ఫర్ యాక్షన్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ప్లాన్స్. అంటే మనసులో ఆ కోరిక అనేది ఉండాలి, ఆ ప్యాషన్ అనేది ఉండాలి, నేను ఈ పని చెయ్యాలి, ఏ టార్గెట్ పెట్టుకున్నానో ఆ టార్గెట్ నేను కంప్లీట్ చెయ్యాలి, పని చెయ్యాలి. టార్గెట్ కంప్లీట్ చేయాలంటే ఆ టార్గెట్ రోజుకి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఒకే అడుగు రోజు వెళ్తున్నాం, ఈరోజు ఇక్కడికి వెళ్ళాము, వాళ్ళని అడిగాము, ఈ సేల్స్ మ్యాన్ ఇంటికి వెళ్ళాను వాళ్ళని అడిగాను, నెక్స్ట్ డే ఇంకో ఇంటికి వెళ్ళాను అడిగాను, అలా 10 ఇళ్ళకి వెళ్తే ఒక ఇంట్లో కొంటున్నారు, అది పని ముందుకు వెళ్ళడం కాదు.
ఏ ఇంటికి వెళ్ళామో ఆ ఇంట్లో అక్కడ ఆ పని అయిపోవాలి, అదే ముందుకెళ్ళడం. ఓకే, సో మన 10 ఇళ్ళు తిరిగేసి ఒక్క 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 ఇంట్లో మనం ఆ ప్రోడక్ట్ సేల్ చేసామనుకోండి, అది పనితనం కాదు, పని ముందుకెళ్ళినట్టు కాదు, ఏదో చేసామంటే చేసాము అన్నట్టు అవుతుంది, అంతే మొక్కుబడిగా చేసినట్టు అవుతుంది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఆ ప్లాన్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక ప్లాన్ అనేది మైండ్లో ఉండాలి, ఎలా చేయాలి ఎలా చేయాలని ప్లాన్ మైండ్లో ఉండాలి, దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఆ చర్చించడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది టాస్క్ తీసుకున్న తర్వాత ఆఫీసెస్లో కొంతమందిని చూస్తాను, వాళ్ళకి ఒక బాసులు వాళ్ళు టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ టాస్క్ గురించి ఏమైంది ఏంటి ఎవరు ఎవరితో డిస్కస్ చేయరు. బాస్లే వెళ్ళి అడగాలి, ఆ పని చెప్పాను కదా ఏమైంది చేసావా అని. అది ఇలా ఇలా జరిగింది అవ్వలేదంటే మరి ఇలా ఎందుకు చేయలేదు అని బాస్ ఇంటెలిజెంట్ ఉంటాడు కాబట్టి చెప్తాడు. చెప్తే ఆ కుదరలేదు, అయ్యో తట్టలేదు, ఇప్పుడు చేస్తాను, ఇన్ని రోజులు వేస్ట్ అయిపోయింది. ఓకే, చేసిన పని రోజు చేస్తున్నట్టే ఉంది కనబడుతుంది కానీ అసలు ఏం ముందుకెళ్ళట్లేదు. అదేదో ముందు నుంచే ఈ 2-3 డేస్ నేను వెళ్ళి ఇక్కడ వెళ్ళాను, ఈరోజు ఇలా జరిగింది ఇలా అయింది, ఇప్పుడు దానికి ఎలా చేయాలి అని అప్పుడే అడిగింటే అప్పుడే క్లారిటీ వచ్చేది, అప్పుడే పని ముందుకు వెళ్ళేది. ఓకే, కొంతమంది కమిట్మెంట్ లెవెల్స్లో కూడా ఆ పనితనం లేకపోవడం వల్ల ఎంత కమిట్మెంట్ ఉన్నా అది వేస్ట్, ఆ సక్సెస్ అనేది మనకు రాదు. ఓకే, నథింగ్ వర్త్ ఇస్ అచీవ్డ్ వితౌట్ డీప్ థాట్ అండ్ హార్డ్ వర్క్. అంటే ఏదైనా ఒక విషయము మనం సాధించాలి అంటే ఒక డీపెస్ట్ థాట్ ఉండాలి, దాని మీద మనకి ప్రేమ ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి, ఇలా చెయ్యాలి, నేను ఇలా చూడాలనుకుంటున్నాను అని ఉండాలి, అది కళ్ళ ముందు కనపడాలి. ఓకే, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది కళ్ళ ముందు కనపడాలి, ఒక్కొక్క అడుగు అది జరిగిపోతున్నట్టు కూడా ఉండాలి. ఈరోజు ఆ పనిలో ఏదైతే నేను ఏదైతే ఇలా చూడాలనుకుంటున్నానో ఆ చూసే విధానంలో ఈరోజు ఒక్కడికి కూడా ముందుకేయలేదు, నిద్ర రాకూడదు, అంత ఫైర్ ఉండాలి. ఓకే, ఒక పని అంటూ మొదలు పెట్టామంటే అది ఏమైంది ఏమైందని దాని వెనకాలే ఉండాలి, లేకపోతే మనం ఎప్పుడు కూడా చేయలేము. ఓకే, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, టైమ్ యాజ్ అన్ ఎఫెక్ట్. అంటే ఒక టైంకి ఫ్రమ్ టైమ్ ఆఫ్ అవేకనింగ్, అంటే ఎప్పుడైతే మనం ఒక టాస్క్ని మన చేతిలో తీసుకుంటామో ఆ మూమెంట్లోనే మనకు ఆ టాస్క్ ఒక పిక్చర్ ఎండ్ దాకా మొత్తం కనపడాలి, కంప్లీట్గా కనపడాలి, ఆ పిక్చర్ మొత్తం కనపడాలి, ఇలా వెళ్తాను ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది, అలాగే చేసుకుంటూ వెళ్ళాలి, దాని అవుట్కమ్ అలాగే రావాలి. అలా వస్తేనే మనం సక్సెస్ అవుతాం, దేనైనా కానీ సక్సెస్ అవుతాం. ఓకే, ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇలా అవ్వదు, అవ్వ గోల్ మాత్రం ఎలాగైనా సరే స్ట్రాటజీ చేంజ్ అయినా గోల్ చేంజ్ అవ్వకూడదు. నేను ఈ ఒక్క నెల ఎండ్ లోపల నేను ఇంతమందిని రీచ్ అవ్వాలి, అంటే ఇంతమందికి ఆ ప్రోడక్ట్ అమ్మాలి అంటే ఆ ప్రోడక్ట్ అమ్మాలి, దానికంటే ఇంకెంతమందిని అయితే అనుకున్నానో అంతకంటే ఎక్కువగా మినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దు. అదేంటో డైలాగ్ ఉంది కదా, 100కి ఎక్కువైనా పర్లేదు లెక్క తక్కువ కాకుండా చూసుకో అని, అలా. ఓకే, ఇలాంటి పంచ్ డైలాగ్స్ మన పనికి వస్తాయి లైఫ్లో, కరేజ్ వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ వీ కుక్, మనం ఏదైతే మనం వంట చేయడం ఇంపార్టెంట్ కాదు, దేన్ని ఎలా జీర్ణించుకున్నాము అన్నది ఇంపార్టెంట్. ఒక పాయింట్ని మనం ఎలా జీర్ణించుకున్నాము, ఒక విషయాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకొని ఎంత చక్కగా మన వంట పట్టింది అది అన్నది పాయింట్. ఓకే, దాన్ని బట్టే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. యాంబిషన్, ఒక యాంబిషన్ ఉండాలి మనకి, నేను నన్ను నేను ఇలా చూసుకోవాలనుకుంటున్నాను, చనిపోయే లోపు నన్ను నేను ఈరోజు నుంచి ఒక 5 ఏళ్ల లోపల అంటే ఒక 2 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి 2 ఇయర్స్ లోపల నన్ను నేను ఇలా చూసుకోవాలనుకుంటున్నాను, అది ఉండాలి. దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి, దానికి ఒక ప్లాన్ ఉండాలి, దానికి ఒక గోల్ ఉండాలి, దానికి ఒక ఫోకస్ ఉండాలి. మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఏదో వంట చేసామా తిన్నామా పడుకున్నామా లేకపోతే అదేదో వెళ్ళామో ఏదేదో బాగుంది అంతేనా. మన స్కిల్స్ అనేవి మనకు రావాలి, మన యాంబిషన్ అనేది మనకు ఉండాలి. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎంత పర్ఫెక్ట్గా చేసామో దాని వెనకాలే ఉండాలి. రిజల్ట్స్ వచ్చాయా లేదా, ఎందుకు రిజల్ట్ రావట్లేదు, దాన్ని ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం పాలిష్గా చేయొచ్చు, అవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. గో ఆన్ వర్కింగ్ అట్ ద టాప్ స్పీడ్ లెవెల్లో పని చేస్తూనే ఉంటాం, ఎందుకంటే బెటర్ టు వేర్ అవుట్. అంటే ఏమీ లేకుండా అది మనం ఆ వేస్ట్గా అలా ఉండిపోవడం కంటే అట్లీస్ట్ ఏదో పనితో మనం ముందుకెళ్ళడం ఇంపార్టెంట్.
ఏదో విధంగా ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్. మనం చాలా వరకు మనం ఏమనుకుంటామంటే ఏది ఏదో ఏదో చేసుకుంటున్నాంలే, ఏదో ఉన్నాంలే, నా వరకు నాకు సరిపోయింది. మీ వరకు ఏది సరిపోకూడదు. ఇంకేది ఇంతవరకు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? లైఫ్లో ఎప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి, లైఫ్ మీద ఒక ప్యాషన్ అనేది ఉండాలి. ఆ బాధ ఎలా ఉండాలంటే నేను నాకు ఆ గోల్ కావాలి అనే ఒక బాధ అనేది రావాలి. ఆ గోల్ రీచ్ అవ్వకపోతే నన్ను కంపల్సరీ రీచ్ అవ్వాలి అనే బాధ అనేది ఉండాలి. ఐ వాంట్ టు రీచ్ దట్ గోల్, నన్ను నేను ఇలా అద్భుతంగా చూసుకోవాలనుకుంటున్నాను. కలలు కనడం ఇంపార్టెంట్. కలలే లేకపోతే దేన్ని చేసి చేస్తారు, దేని వెనకాల పరిగెడతారు? ఒక ఏజ్లో ఉంటుంది అమ్మాయిల అబ్బాయిల వెనకాల పరిగెత్తడం, అమ్మాయిల అబ్బాయిల వెనకాల వీళ్ళు వాళ్ళ వెనకాల వాళ్ళు వీళ్ళ వెనకాల పరిగెత్తడం. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మన కళల వెనకాల మనం పరిగెత్తాలి. ఒక చిన్న దాన్ని నేను కంప్లీట్ చేయాలి. కళలు అంటే మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉండాలి, మా పిల్లలు చాలా అద్భుతంగా ఉండాలి. ఓకే, ఫ్యామిలీ పరంగా ఆ కళలు కూడా ఉండొచ్చు, కానీ కళ అనేది అక్కడ మీరు కనపడాలి. దట్ ఈస్ ద డ్రీమ్ వేర్ యు ఆర్ సీయింగ్ ఓన్లీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మాత్రమే మీరు చూసుకోగలుగుతున్నారు, మీకు మాత్రం మీరే కనపడుతున్నారు అక్కడ. ఇలా ఉన్నాను నేను, ఇది నా ఫుల్ స్టాప్. ఓకే, అన్నీ చేసాం లైన్గా, ఒకటి 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 అన్నీ చేస్తూ ఉన్నాం, అన్నీ కంప్లీట్ అయినాయి, ఇంకా ఇదొక్కటి చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ గోల్ అనేది ఉండాలి. కీప్ ఆన్, కీప్ ఓపెన్. ఆ జ్ఞానం అనే తలుపుని ఎప్పుడు తెరిచే ఉంచాలి, అది ఎప్పుడు క్లోజ్ కాకూడదు. మన సర్వీస్ కానీ, ఒక 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 మంచి వినమ్రతతో సేవాభావన కానీ, ఒక ప్రేమతత్వం కానీ, కరుణాతత్వం కానీ ఎప్పటికీ ఉండాలి. ఆ డోర్స్ ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వకూడదు. ఓకే, నిజం మీద నిజాయితీగా నిజం పైన మనకున్న వినమ్రత, మనకొక సేవాభావన, ఈ ప్రేమతత్వం, కరుణాతత్వం, ఇవన్నీ కూడా ఈ తలుపులు ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వకూడదు. అవి ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉండాలి. ఓకే, లోపల బయట ఎప్పుడు చూసినా నిజాయితీతో చూడండి, నిజాయితీ అనే దృష్టితోనే చూడాలి. ఈ జ్ఞానం అనే భూతద్దంలోంచే ప్రతి ఒక్కటి చూడాలి. జ్ఞానాన్ని పక్కన పెట్టామనుకోండి, మనకు ఎదురుగుండా ఏం జరుగుతున్నా మనకేం కనపడదు. ఇప్పుడు మన ఫ్యామిలీ కానీ, పేరెంట్ అండ్ చైల్డ్ కానీ, పేరెంటింగ్ కానీ, ఇన్ని టాపిక్స్ మనం ఈ రోజులుగా మనం మాట్లాడుతున్నాం. సో ఏదైతే జ్ఞానాన్ని మీరు చూసుకున్నారో, ప్రతి విషయాన్ని ఈ జ్ఞానం అనే భూతద్దంలోంచే మీరు చూడాలి. చూసినప్పుడే ఆ ప్రతి విషయంలో, ప్రతి చూసిన ప్రతిసారి ఒక క్లారిటీ, కొత్త క్లారిటీ వస్తూ ఉంటుంది. షార్ట్ కట్ అనేది మాత్రం ఉండదు. లైఫ్లో సక్సెస్ కావాలంటే షార్ట్ కట్ అనేది మాత్రం ఉండదు. వర్క్, వర్క్ అండ్ ఓన్లీ వర్క్. స్మార్ట్ వర్క్ చేస్తారా, హార్డ్ వర్క్ చేస్తారా, దట్స్ యువర్ చాయిస్. కానీ పని కంప్లీట్ అవ్వాలి, ఎలా అయినా సరే కంప్లీట్ అవ్వాలి. టేక్ కరేజ్, ధైర్యం తీసుకోవాలి. ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ధైర్యం లేకపోతే ముందు వెళ్ళలేము. ఒక ఒక సహనం, ఒక ఓపిక, ఒక స్టడీ వర్క్, ఒక స్వచ్ఛత, ఒక ధైర్యము, ఇవన్నీ కలిపితే సక్సెస్. సక్సెస్ అనేది ఎలా వస్తుంది? ఓపిక కూడా ఉండాలి, నిజాయితీ కూడా ఉండాలి, స్వచ్ఛత కూడా ఉండాలి, స్టడీగా వర్క్ చేసుకుంటూ, ఒకే ఫోకస్తో వర్క్ చేసుకుంటూ కూడా వెళ్ళాలి. ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం లైఫ్లో, ఏదైనా మిస్టేక్స్ చేయకుండా లైఫ్ అనేది ఏమి ఉండదు. ఎవరైనా సరే, మహామహులైనా సరే, తప్పు చేయని వాడు ఎవరు ఉండరు ప్రపంచంలో. ఓకే, దేవుడు పుట్టినా కానీ ఎక్కడో ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ ఎక్కడో జరుగుతుంది గ్యారంటీగా. ఓకే, మన పురాణాలు అవన్నీ కవర్ చేస్తారు కాబట్టి చాలా విషయాలు మనకు తెలియకపోవచ్చు. బట్ దెన్ జన్మ అంటూ తీసుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం ప్రకారమే అందరూ వెళ్ళాలి కాబట్టి ఎంతో అంత ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. కానీ ఆ మిస్టేక్ మన బిగ్ పిక్చర్ నుంచి చూస్తే అవే మన బ్లెస్సింగ్స్. ఎందుకంటే అక్కడ తప్పు చేశాము అని మనకు అర్థమవగానే అది ఇంకెప్పుడు రిటర్న్ చేయం కదా. సో ఈ యాక్ట్ పనికిరాదు అని మన లైఫ్లో మనం నేర్చేసుకున్నాం. ఓకే, ఇలాంటి వాటికి ప్లేస్ లేదు మన లైఫ్లో అని మనం ఆల్రెడీ చేసాం. డిటర్మినేషన్ అంటే ఒక ఫోకస్, ఒక పట్టుదల. ఓకే, ధైర్యంగా ఒక పట్టుదలతోని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో 100% సక్సెస్ అనేది మన వెనకే ఉంటుంది. అదేదో సక్సెస్ కావాలని ముందుకెళ్ళడం కాదు, మన పని ఎంత నిజాయితీగా, ఎంత సహనంగా, ఎంత ఓపిగ్గా, ఎంత వినమ్రతతో మనం చేసుకుంటూ వెళ్ళామా అన్నదే పాయింట్. చాలా వరకు ఏమనుకుంటారు అంటే,
పిల్లలు ఇంట్లో చదువుతున్నారు అనుకోండి, ఎగ్జామ్కి ఏం చెప్తారు, ఈసారి 100 out of 100 రావాలి, అలా చదవాలి నువ్వే అంటారు. కాదు, ఆ సబ్జెక్ట్ నాకు ఖచ్చితంగా పూర్తిగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో నాకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి మనం చదవాలి. ఓకే, అంతేకాని రిజల్ట్ కోసం మనం చదవకూడదు. సో గోల్ ఉంటుంది, అక్కడికి నేను రీచ్ అవ్వాలి అన్న గోల్ ఉంటుంది, కానీ ఆ దారిలో నేను ఎంత ఫోకస్గా, ఎంత యాక్టివ్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఆనందంగా, ఓపిక్గా నేర్చుకుంటూ, ఆ జ్ఞానం అనేది నేర్చుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను అని కూడా మనం చూడాలి. ఆ డిటర్మినేషన్ అనేది ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఓకే, ఇరిటబుల్ అంటే ఎప్పుడు కూడా కొంతమంది గ్లూమీగా, ఇరిటబుల్గా, భయంతో వణికిపోతూ ఉంటారు. వాళ్ళు సక్సెస్ చేయలేరు, వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ రాదు. ఎప్పుడు కూడా ఏదో ఏదో మత్తులో ఉండి, ఎక్కడో ఉండి, ఎక్కడో ఏదో ఆలోచిస్తూ, పరధ్యానంలో ఉండి, ఓకే, ఏదో ఇలా భయంతో వణికిపోతూ ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళకి రాదు తొందరగా. సో సక్సెస్ రావాలి అంటే ఆ డిటర్మినేషన్, ఆ స్మార్ట్నెస్ కూడా మనకు ఉండాలి. ఓన్లీ అ ఫైటర్ కెన్ బి అక్నాలెడ్జ్. మన యుద్ధంలో ఎంతమంది ఉన్నా, యుద్ధం చేసేవాడు ఎంతోమంది యుద్ధాలు చేస్తారు, కానీ ఆ ఫైటర్ స్పిరిట్ ఉన్న వాళ్ళని మాత్రం ఓడిపోయారా గెలిచారా అని కాదు, ఫైటర్ స్పిరిట్ని డిఫరెంట్గా గుర్తుపడతారు. డిఫీట్ ఈజ్ ఓన్లీ అన్ ఆర్నమెంట్. ఓకే, ఓడి రిజల్ట్ అనేది అది ఒక ఫేజ్ మాత్రమే. రిజల్ట్ అనేది, రిజల్ట్ ఎప్పుడు మనల్ని డిసైడ్ చేయదు, మనం ఏంటి అన్నది మనం డిసైడ్ చేయదు. మనం ఎంతగా, ఎంత ఫోకస్గా వెళ్ళాము అన్నది ఆ విషయంలోనే మనకు నేర్పిస్తుంది, మనకు తెలుస్తుంది. ఓకే, రిజల్ట్ ఈజ్ నాట్ కరేజ్. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంటే మన మైండ్ ఎప్పుడు ఆ పాయింట్ మీదే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది, కర్ణుడు స్టోరీ, రైట్? కర్ణుడు తను ఒక సాధన చేయడానికి ఒక ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు ఒక కందిరీగా కుడుతుంది. కానీ ఋషి ఆ టైంలో నిద్రావస్థలో ఉన్నప్పుడు ఒకే కమిట్మెంట్, రక్తం కారుతుందా ఏం జరుగుతుందా అలాగే చెక్కు చెదరకుండా కలిగే ఉన్నాడు. దానికి ఎంతో ధైర్యం కావాలి. అప్పుడే ఆ ఋషి చూసి, నువ్వు క్షత్రియుడివి బ్రాహ్మణుడివి కాదు అన్నాడు. కరేజ్ ఇస్ సచ్ బ్యారేజ్ ద టేక్స్ యూ టు ద ల్యాండ్ ఆఫ్ విక్టరీ అండ్ ద ప్లేస్ ఆఫ్ సక్సెస్. ఎస్, ధైర్య సాహసే లక్ష్మి. ఎస్, రైట్ మనోహర్, దట్స్ అ రైట్ థింగ్. సో ఎప్పుడైనా కానీ మనం ఎంటరింగ్ ద గ్రేవ్యార్డ్ అట్ మిడ్ నైట్ అంటే ఒక ధైర్యం మనకు ఎలా ఉండాలి అంటే, ఒక ఫోకస్గా వెళ్తున్నామంటే మనం వెళ్తున్నాం అంతే, మనకి ఇంకా వేరే ఏం కనపడట్లేదు. అది అలా కావాలి అంటే అది అలా వెళ్ళిపోతున్నాం, ఇంకా వేరే పాయింట్స్ ఏవి కూడా కనపడకూడదు. కనపడకుండా మనం వెళ్తుండాలి. ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుంది. దేన్నైనా కొంచెం స్మార్ట్నెస్ మన ప్రపంచంలో మనకు ఉండాలి అంటే కొంచెం స్మార్ట్నెస్ ఉండాలి, మోసం ఉండకూడదు కానీ స్మార్ట్నెస్ ఉండాలి. ఓకే, నో బిలీఫ్ ఇన్ గాడ్ ఇస్ అన్ ఓల్డ్ స్టేట్మెంట్, బిలీఫ్ ఇన్ సెల్ఫ్ ఇస్ అ న్యూ. అంటే దేవుణ్ణి నమ్ముకొని వెళ్ళాలి అన్న చెప్తూ ఉంటాం మనం మామూలుగా. దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్ముకొని చేసేవాళ్ళు చేస్తారు దాన్ని నమ్ముకుంటుంది కాదు, స్వయాన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే స్వయంలోనే ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ అంతా, ఆ క్రియేటర్ ఒక ఇంటెలిజెన్స్, ఆ దైవత్వం అనేది, ఆ తత్వం అనేది మన సెల్ఫ్లోనే ఉంటుంది. సో ఆ సెల్ఫ్ని మనం నమ్మాలి. ఫండమెంటల్ ఫ్యాక్టర్ అంటే ప్రముఖమైన పాయింట్ ఏంటి అంటే నమ్మకం. మన మీద మనకి ఎంత ప్రగాఢ నమ్మకం, ప్రగాఢ విశ్వాసం ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. ఓకే, సో నథింగ్ గుడ్ కెన్ బి డన్ వితౌట్ అబ్స్ట్రక్షన్స్. అంటే మనకి ఒక పని మనం ముందు వెళ్తున్నాము అంటే దానికి అబ్స్ట్రకల్స్ రాకుండా ఉన్నాయి అంటే అది కాదు, అలా అంత సింపుల్గా ఉండదు. అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే మన ధైర్యానికి టెస్టింగ్ అవి. అడ్డంకులు వస్తూ ఉంటాయి, దానికి ఇంకా మనం ముందుకు వెళ్తున్నామా లేదా, మన ఫోకస్ అలా ముందుకు వెళ్తుందా లేదా, అవతల వాళ్ళని దూషించి బ్లేమింగ్ చేయడంలో, బ్లేమ్ గేమ్లో మనకు వచ్చేది ఏమీ ఉండదు. నేను ధ్యానం చేయాలని కూర్చున్నాను, పిల్లలు ఇంట్లో పిల్లలు ఒకటే గోల పెడతా ఉన్నారు, ధ్యానమే కుదరట్లేదు, ఇట్స్ ఆఫ్ నో యూస్. చెయ్యాలి అంటే మన కమిట్మెంట్ మనం తీసుకొని మనం చేయాల్సిందే. ఓకే, అందులో ఇంకేమీ అనేది ఉండదు. ఓకే, ఇందులో ఒక పాయింట్ ఉంది, ఒకనొక ఊర్లో ఒక బౌద్ధ మతస్థుడు ఒక ఇన్విటేషన్తో, ఒక రాజుగారి ఇన్విటేషన్ చేస్తే వెళ్తాడనమాట, ఇన్వైట్ చేస్తే వెళ్తాడు. సో అక్కడ ఒక డాన్సరు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, కోర్టులో సభలో నృత్యం తను చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే ఆ మాంక్ ఏమంటాడంటే, అంటే ఆ బౌద్ధ మతస్థుడు ఏమంటాడంటే, మేము ఇలా ఆడవాళ్ళని డ్యాన్స్ చేస్తూ మేము చూడము, ఎంత అసహ్యంగా డ్యాన్స్ చేస్తుంది అంటాడు.
ఓకే అని అవహేళనగా మాట్లాడతాడు, అంటే క్రిటిసిజంతో అని మాట్లాడుతూ ఉంటాడు. సో ఆమెలో ఉన్న లోపాలన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు, నీకు ఈ లోపం ఉంది, నీకు ఈ లోపం ఉంది, నువ్వు అందరినీ నీ వైపు అట్రాక్ట్ చేసుకుంటున్నావు, నీకు మంచి తెలివి కాదు, ఇది కరెక్ట్ కాదు, ప్రశాంతంగా వెళ్ళాలి, అది ఇదని తనకు అనిపించింది తను చెప్తూ ఉంటాడు. అప్పుడు తను ఉండి ఏం చెప్తుంది అంటే, ఇంతసేపటి నుంచి నిలబడి నువ్వు ఉన్నావు, ఓకే నువ్వు అందరిలో పాజిటివ్ వెతకాలి వెతకాలి అని అందరికీ అందరిలో పాజిటివిటీ చూడాలని చెప్తూ ఉంటావు, కానీ గంట నుంచి నా లోపల ఉన్న ఫాల్ట్స్ అన్నీ కనపడ్డాయి నీకు. ఓకే అసలైన ప్రాబ్లం నాలో ఉందా నీలో ఉందా అని. ఓకే మనం జనరల్గా కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మన మనసు ఒకలాగా ఆలోచిస్తుంది, బ్రెయిన్ ఇంకోలాగా ఆలోచిస్తుంది, లాజికల్ మైండ్ ఇంకోలాగా ఆలోచిస్తుంది, అప్పుడే కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది, ఇబ్బంది అనేది, ఒక పరిస్థితిలో ఇబ్బంది అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా మనసు ఏం చెప్తుందో అది వినాలి, మనసులోంచి మాట ఎలా వచ్చింది, ఇది చెయ్యాలనిపిస్తుంది, ఒక పుల్ ఉంది, ఇది చేయాలనిపిస్తుంది, దా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా. మంచి జరుగుతుంది అంటే దాని ముందుకు వెళ్ళడం. ఇప్పుడు మనసు చెప్పిందా బ్రెయిన్ చెప్పిందా ఎలా ఆలోచించాలి అంటే, బ్రెయిన్ చెప్పింది అంటే బ్రెయిన్ ఇంకా చెప్తూనే ఉంటుంది, ఆ పని చేసిన తర్వాత కూడా అయ్యో ఇలా చేసామా ఇప్పుడు ఇలా అయిపోతే ఎలా అని ఇంకోటి చెప్తుంది, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది బ్రెయిన్. ఓకే మనసు ఎలా చెప్తుందో అలా వెళ్ళాలి, మనసు చెప్పిన మార్గం బట్టి మనం వెళ్ళాలి. ఓకే సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఏది తప్పు చేసామనో లేకపోతే ఎవరినన్నా బాధ పెట్టాడమో ఇట్లాంటివి కాకుండా, అంటే మనల్ని మనం బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వివేకానందుడు ఒక పుస్తకంలో చెప్పాడు, ఐ టు ఐ అండ్ టూత్ ఫర్ టూత్, మన జోల్ పుట్టలో వేలు పెడితే ఆ చీమ కూడా కుడుతుంది, చిన్న చీమ అది కూడా కుడుతుంది. సో మన బౌండరీస్లోకి ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని కట్ చేయటమే, అందులో ఏం మిస్టేక్ లేదు. కానీ ఎంత వీలైతే అంత మనం మనల్ని బాధ పెట్టుకోకూడదు, అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు. కానీ మన బౌండరీలోకి వచ్చారు అంటే మాత్రం మనం వాళ్ళని సరిగ్గా సమాధానం చెప్పాలి. ఓకే సో వీ కెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది మనం వెళ్ళాలి. ఓకే మన కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా మనకి వెళ్తూ ఉండాలి. కాన్ఫిడెన్స్ మన మీద మనకు నమ్మకం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు, అదే సమకూడదు. మన మీద ఎప్పుడైతే మనకు ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుందో మనం దేన్ని కూడా సాధించలేము. కాన్ఫిడెన్స్ అనేది 100% మనకు ఉండాలి. ఓకే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైనా అంటే మన ఆత్మాభిమానాన్ని ఎవరన్నా దెబ్బ కొట్టారనుకోండి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి. అయ్యో నా ఆత్మాభిమానం దెబ్బ కొట్టారని చెప్పి అలా సైలెంట్గా ఉండలేము, అదే వెంటనే దెబ్బ పడింది అంటే నువ్వెంత అన్నావు అంటే ఏంటి అని వెంటనే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, అది గుర్తుంచుకోవాలి. ఓకే మస్ట్ బి అటెంటివ్గా ఉండాలి, ఎప్పుడు కూడా మైండ్ఫుల్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. ఇవన్నీ కూడా అంటే అటెన్షన్ ప్లస్ మెమరీ ప్లస్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా సక్సెస్కి తీసుకెళ్తాయి. చింత ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి మన శరీరం కూడా వేస్ట్ అయిపోతుంది, జీవితం అయిపోతుంది ఆలోచిస్తూనే కూర్చున్న మూమెంట్ లేకుండా. కానీ చిత్తం అనేది అంటే దాని మీద ఒక పాయింట్ మీద ఫోకస్ పెట్టామనుకోండి, ఓకే ఫోకస్ పెట్టి మనం ముందుకెళ్ళామనుకోండి, ఒక్కొక్క అడుగు మనం ముందుకెళ్తూ ఉంటాం. ఓకే సో ఇవన్నీ కూడా మనం ముందుకు మనం చేస్తూ ఉండాలి. హెల్ప్ ద హెల్ప్లెస్, అంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక పాజిటివ్ థాట్స్తో ఉండాలి, మన ఆలోచనలో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, ఒక ఒక హెల్ప్ఫుల్ నేచర్లో ఉండాలి. అంటే సేవా భావన, ఒక ప్రేమతత్వం అనేది కంపల్సరీ మనం ఉండాలి. మనం ధ్యాన స్థితిలో మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో ఒక నిజాయితీ ఉండాలి. ఓకే మనల్ని మనం చూసుకోవాలంటే కూడా మనకు ధైర్యం కావాలి, ఎందుకంటే మన పవర్ అంత సింపుల్గా ఉండదు. మన పవర్ బీభత్సమైన పవర్ ఉంటుంది లోపల, దాన్ని టచ్ చేయాలి, దాన్ని అట్లీస్ట్ ఒక్క డ్రాప్ టచ్ చేసినా మనం ఎంతో దూరం వెళ్ళగలుగుతాం, ఎన్నో పనులు సాధించగలుగుతాం. ఆ డ్రాప్ కూడా టచ్ చేయాలి. రిమెంబర్ యువర్ అచీవ్మెంట్స్. మనకి ఎక్కడన్నా ధైర్యం ఎక్కడన్నా పోయింది అంటే మనం ఫస్ట్ మనం ఇప్పటిదాకా లైఫ్లో ఏమేమైతే సాధించామో అవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఆటోమేటిక్గా మనకి అరే ఇన్ని సాధించాను, ఈ ఒక్క విషయం మళ్ళొకసారి సాధించి చూడలేనా అన్న ధైర్యం, ఒకన్నా ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. ఓకే వీ హ్యావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ అనమాట. పవర్ఫుల్ పర్సనాలిటీ అనేది
కాంబినేషన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, మారల్ స్ట్రెంగ్త్, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ మూడు కలిపి, అంటే శారీరకము, మన మారల్స్ అంటే మన సంస్కారము, సంస్కారవంతమైన ఆలోచనలు, ప్లస్ మన తెలివి, మేధావి, మేధస్సు. ఓకే, ఇవన్నీ కాంబినేషన్లోనే వెళ్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? మన తీసుకునే భోజనాన్ని బట్టి. ఫిజికల్ స్ట్రెంగ్త్, మనం భోజనం ఎలా తీసుకున్నాం, మంచి మోడరేట్ క్వాంటిటీగా రెగ్యులర్ టైమింగ్స్లో మనం తీసుకోవాల్సిన టైంలో మనం సరైన భోజనం తీసుకొని మన ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటున్నామా లేదా, ఫిజికల్ స్ట్రెంగ్త్ అలా వస్తుంది. ఓకే, దానికి ఇంకా ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు, యోగాసనాలు కానీ అలాంటివి చేయొచ్చు. ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ అనేది డీప్ థింకింగ్, డీప్ స్టడీ. ఆ జ్ఞానం అనే తలుపుని ఎప్పుడు క్లోజ్ చేయకుండా దాన్ని ఓపెన్ పెట్టి ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదిస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మనకి ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మారల్ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం మాట్లాడే మాట, చేసే పని. ఓకే, ప్రదర్శన, ఏదో ఏ పని అయితే చేస్తున్నావో దాని మనల్ని మనం ప్రదర్శించుకునే తత్వం, ఆలోచనలు, ఒక స్వచ్ఛత, ఇవన్నీ కూడా ఉండాలి. ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి, మన మాటలో స్వచ్ఛత ఉండాలి, మన యాక్షన్లో స్వచ్ఛత ఉండాలి. ప్రతి పాయింట్లో ఒక స్వచ్ఛత అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మారల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇలా ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఇస్తుంది. ఆలోచనలు ఎప్పుడు చాలా సేవాభావనతో ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ప్రేమతో ఉండాలి మన ఆలోచనలు ఏ ఉన్నా కానీ. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటూ ఉంటామో మనకు తెలుస్తుంది మన కమిట్మెంట్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే మన స్కిల్స్ తక్కువ ఉన్నాయా అన్నది మనకు అర్థమవుతుంది. ఉన్నప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, నాకు ఆలోచన తట్టట్లేదు, ఇంకోటి చిన్న కామన్ సెన్స్ కూడా ఒక్కొక్కసారి బుర్ర పనిచేయదు. ఎన్నో పెద్ద పెద్దవి చేయాలి అనుకుంటాం కానీ చిన్న కామన్ సెన్స్లో కూడా మిస్ అవుతూ ఉంటాం, పాయింట్స్లో మిస్ అవుతూ ఉంటాం. చర్చించినప్పుడు ఆటోమేటిక్గా ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకు క్లియర్ అవుతుంది. ఓకే, సో ఈ స్ట్రెంగ్త్ అనేది, ఈ కరేజ్ అన్నది మాత్రము ధైర్య సాహసే లక్ష్మి అని నాకు చెప్పినట్టుగానే, మనోహర్ గారు మనకు చెప్పినట్టుగానే, ధైర్యం అనేది లక్ష్మి అంటే ఏదో డబ్బులు మాత్రమే కాదు, జ్ఞానం. ధైర్యంతో ముందుకెళ్తే, నా డైలాగ్ ఉంది కదా సాహసము సాయరా రాజ్కుమార్ లభించును అని, అలా ధైర్యంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం ఛేదించగలుగుతాం, దాన్ని మనం జయించగలుగుతాం. ఒక సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడే మనకి మనలో మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కూడా మనకు పెరుగుతుంది. అరే ఇది నేను చేయగలిగాను, ఇది నేను చేయగలుగుతున్నాను అన్న పాయింట్ ఉంటుంది. ఇన్స్పిరేషన్, మనల్ని మనమే ఇన్స్పైర్ చేయాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఒక టాస్క్ అంటూ తీసుకున్నాము అంటే దాని గురించి రోజుకు ఒక్కసారన్నా మనం ఆలోచించాలి. ఆలోచించి ఇవాళ నేను ఈ టాస్క్ ఏదైతే తీసుకున్నానో దాన్ని నేను ముందుకు వేసానా లేదా, అడుగు నేను ముందుకు పెట్టానా లేదా, అడుగులో నేను ఇంత సక్సెస్ అయ్యానా లేదా, అవ్వకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, దాని గురించి కొంచెం 10 మందితో మాట్లాడడము, దాని గురించి డిస్కస్ చేయడము, దానికి ఆలోచించడం, మనతో మనం ఆలోచించుకోవడము, మనలో మనం ఇంకా ఏం బ్రష్ చేసుకోవాలి, ఇంకా ఏం క్లియర్ చేసుకోవాలని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఉండాలి. మన లోపాలని మనం స్వీకరించేయడానికి కూడా ఒక ధైర్యం కావాలి, దానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే మనలో ఉన్న వెలుగును అందరూ చూస్తారు కానీ చీకటిని చూసి దాన్ని ఛేదించి ముందుకు వెళ్ళేవాడే అసలైన ధైర్యస్తుడు. ఇవన్నీ నా వల్ల కాదు అనుకుంటే ఏది మన వల్ల కాదు, వాళ్ళకంటే అవుతాయండి, మాకు అవ్వవు. ఎందుకు వాళ్ళు మనుషులే, మనం మనుషులు, వాళ్ళకి అయినప్పుడు మనకు ఎందుకు జరగదు? ట్రై చేసి చూడడంలో తప్పేంటి? ఓకే, ముందుకంటూ అడుగు వేయాలి, తర్వాత మిగతా అడుగులు ఆటోమేటిక్గా పడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గమనించాలి. సో ఎప్పుడు కూడా లైఫ్లో ఎలాంటి స్టేజ్ వచ్చినా ఏది చేయాలన్నా మనకు ఒక ఆశయం ఉండాలి. లైఫ్ అంటూ ఉన్న తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు. గతంలో జన్మ అసలు ఉందో ఉనిందో లేదో, తీసుకున్నామో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఉన్నాం అన్న సంగతి మనకు పూర్తిగా తెలుసు. సో ఈ జన్మని ఎంత అద్భుతంగా, మార్కబుల్గా, అంటే గుర్తుండే విధంగా మనం ఎలా చేసుకుంటామో ఒకసారి చూడడంలో తప్పులేదు కదా. ఎన్ని అడ్వెంచర్లు చేసాం, ఫ్యామిలీని చూసుకున్నాం, పిల్లల్ని చూసుకున్నాం, పెరిగాము, చదివాము, లైఫ్ని ఎంతో చూసేసాం. ఇన్ని అడ్వెంచర్లు జరిగాయి లైఫ్లో చాలామందికి, మనలో ఎంతోమందికి ఎంతో లైఫ్ అడ్వెంచర్స్ జరిగాయి. ఇంకొక అడ్వెంచర్, నేను ఎలా ఉంటానో ఈ భూమి మీద, నాకు ఒక ప్రత్యేకంగా ఏదైనా ఉందా, నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నానో అని ఒక గోల్ పెట్టుకొని చూసుకోవడంలో తప్పేం లేదు. ఓకే, అట్ ద మోస్ట్ ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ అట్లీస్ట్ నేను వెళ్ళగలిగాను, నేను అట్లీస్ట్ నడిచాను అన్న పాయింట్ ఉంది కదా.
దట్ విల్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాన్ఫిడెంట్ విల్ గివ్ యూ కాన్ఫిడెంట్ మన స్కిల్స్ని ఆటోమేటిక్గా మన కమిట్మెంట్ని మన స్కిల్స్ని పనితనాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయి, షార్పన్ చేస్తాయి, అవి మెరుగుపరుస్తూ ఉంటాయి, వాటిని పదును పడతాయి ఇవన్నీ. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనం రెగ్యులర్గా మర్చిపోకుండా మన ధైర్యానికి మనమే ఎగ్జాంపుల్ కావాలి. ధైర్యం అంటే మనము అన్న విధంగా మనం తయారవ్వాలి. ఓకే, అంత పాజిటివ్గా మనం వెళ్ళి ముందుకు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సో ధైర్యం గురించి ఈ టాపిక్ ఈ టూ పార్ట్స్లో కవర్ చేశాను. ఏదన్నా డౌట్స్ ఏదన్నా ఉన్నాయి అంటే ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెడుతూ ఉండండి, నేను అది చూసి నేను రెస్పాండ్ చేస్తూ ఉన్నాను. సో డోంట్ వరీ. ఓకే, మళ్ళీ రేపు ఇదే టైం అంటే 9 గంటల టైంకి మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, టిల్ దెన్ గుడ్ నైట్, థ్యాంక్ యూ.